అందరికి నమస్కారం. వాసవ్య మహిళా మండలి స్త్రీలకి చట్టాలు ఎలాంటి ఉన్నాయి అనే దాని మీద ఒక శీర్షికని తీసుకురావడం అనేది జరుగుతుంది. ఈరోజు మనతో సుభాషిణి గారు, విజయవాడలో ఒక యువ న్యాయవాది ఉన్నారు. నమస్కారం అండి సుభాషిణి గారు. నమస్కారం. ఈనాటి చర్చలో మనం తెలుసుకునే విషయం ఏంటంటే, ఎవరికైనా వివాహం అయిన తర్వాత వాళ్ళు విడాకులు తీసుకోవాలి అంటే మనకి డైవర్స్కి ఎలాంటి రూల్స్ ఉన్నాయి, ఏ సెక్షన్స్ ఉన్నాయి, ఏటి ప్రకారం వెళ్ళాలి అనేది మనం తెలుసుకుందాము. సుభాషిణి గారు, మాకు చాలాసార్లు ఈ డైవర్స్ అనేది పెళ్ళైన రెండో రోజునే వేసేవాళ్ళు ఉన్నారు, పెళ్ళయి 40 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా డైవర్స్కి వేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఏదంటే ఇప్పుడు ఈ వయసులో మాకు పొసగట్లేదండి, లేకపోతే పెళ్ళైన రోజు నుంచి మమ్మల్ని ఇలా అన్నారండి అంటున్నారు. కాబట్టి మనకి ఒక్కసారి అందరికీ తెలిసేటట్టు డైవర్సు అసలు ఏ ప్రాతిపదికన వేయచ్చు, ఏమేమి కండిషన్స్ ఉంటే వేయచ్చు అనేది ఒక్కసారి తెలియచేయండి మీరు. అలాగేనండి. మన హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం డైవర్స్ అనేది రెండు రకాలుగా ఉంటుందండి. మ్యూచువల్ కన్సెంట్ తోటి వేసుకునే డైవర్స్, ఇద్దరు ఒప్పుకొని వారిద్దరికి పసగనప్పుడు ఇద్దరు అంగీకారంతో డైవర్స్ తీసుకుంటే అది మ్యూచువల్ కన్సెంట్తో అవుతుంది. కంటెస్టెంట్ డైవర్స్ అని ఇంకోటి ఉంటుందండి. అందులో ఎవరో ఒక వ్యక్తి మాత్రమే డైవర్స్ కావాలని కోర్టుని కోరటం జరుగుతుంది. ఇందులో మ్యూచువల్ డైవర్స్కి వచ్చి వాళ్ళు ముందే అన్ని నిర్ణయాలు తీసుకుని తమకు సంబంధించిన అన్ని సెటిల్ చేసుకుని కోర్టు ముందుకు వస్తారు కాబట్టి కోర్టు ఇచ్చే కొంత టైము వ్యవధిని బట్టి ఒక 6 నెలలు సంవత్సరం జడ్జి గారు ఇచ్చిన కొంతకాలం వరకు ఆగి తర్వాత వాళ్ళకి విడాకులు మంజూరు చేయడం అనేది జరుగుతుంది. ఈ కంటెస్టెంట్ డైవర్స్ వచ్చేసండి, ఎవరైనా ఒక ఇద్దరిలో భాగస్వాములు ఇద్దరిలో ఒక వ్యక్తి మాత్రమే డైవర్స్ కావాలని కోరుకుంటే రెండో వ్యక్తికి కూడా రైట్స్ ఉంటాయండి. ఆర్సీఆర్ ప్రకారం నేను కాపురం చేస్తాను, కాపురానికి వస్తాను అని తన రైట్స్ని తను కంపల్సరీగా అడుగుతారు. అప్పుడు యువతల వ్యక్తి అంటే ఒక స్త్రీ తనకి డైవర్స్ కావాలి అంటే తన మీద ఆ అవతలి వ్యక్తి యొక్క క్రూయల్టీని నిరూపించాల్సి వస్తుంది. తనతోటి ఎందుకు తను ఉండలేకపోతుంది, భర్తతో ఎందుకు ఉండలేకపోతుంది, తను ఏ విధంగా హింసిస్తున్నాడు అది తను నిరూపించుకోవాల్సి ఉంటుందండి. కోర్టులో నిరూపించుకుంటేనే డివోర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది, అది ఎవరికైనా కానీ. కానీ అవతల వ్యక్తికి మాత్రం తన రైట్స్ని తను కాపాడుకుంటాడు కాబట్టి ఆర్సీఆర్ ప్రకారం తనకి కాపురం చేసే ఉద్దేశం ఉందని, ఎవరైనా కాపురాన్ని నిలబెడితే తను మాట్లాడితే వెళ్తానని చెప్పి స్త్రీ అడగొచ్చు, పురుషుడు కూడా అడగొచ్చండి. కొన్నిసార్లు మనకి అది స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరో ఒకళ్ళు వేస్తూ ఉంటారు డైవర్స్, ఇందాక మీరు చెప్పినట్టు. ఎవరు వేస్తే అసలు స్ట్రాంగ్గా ఉంటుంది, మనం వేసినప్పుడు ఏ రకమైన ఎవిడెన్స్, ఇందాక మీరు చెప్పారు వాళ్ళు కాపురానికి రమ్మంటారు, వీళ్ళు పదే పదే అడిగినా కూడా వెళ్ళరు, జడ్జి గారు కూడా వెళ్ళండి ఇంకో 2 నెలల టైం తీసుకోండి, 3 నెలల టైం తీసుకోండి అంటారు, అప్పుడు కూడా వీళ్ళు నానుస్తూ ఉంటారు, వెళ్ళరు అక్కడికి, అప్పుడు ఏం చేస్తారు అసలుకి? భాగస్వాములు ఇద్దరిలో ఎవరైనా ఒకరు కాపురానికి రాకపోవడం కానీ, లేదా ఆడపిల్ల అయితే ఆవిడ తన పుట్టింట్లో ఉండి కాపురానికి రావట్లేదు, భర్త అయితే తీసుకెళ్ళట్లేదు, కొంతకాలం కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి కమ్యూనికేషన్ అనేది లేకోకుండా పోవడం వల్ల, అంటే ఒక 4 నుంచి 7 సంవత్సరాల వరకు వాళ్ళిద్దరూ ఏ రకంగానూ అంటే మధ్యలో ఏ పెద్ద మనుషుల్ని పంపించడం కానీ జరగకపోతే అటువంటప్పుడు డైవర్స్ అడగొచ్చండి. కానీ మధ్యలో ఎవరైనా పెద్ద మనుషుల్ని పంపించడం కానీ కమ్యూనికేషన్ ఉండి మాట్లాడడం కానీ జరిగితే కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు విడిగా ఉన్నా కూడా డైవర్స్ అడగడం కుదరదు. ఇంకా కొన్ని గ్రౌండ్స్ మీద అంటే ఒక 9 గ్రౌండ్స్ మీద డివోర్స్ అడగడం అనేది జరుగుతుందండి. క్రూయాలిటీ అని, అవతల వ్యక్తి ఇంపార్టెంట్ అంటే, ఇంకొకసారి మతం మారడం, తనకిష్టం లేకపోకుండా భాగస్వామి మతం మారడం జరిగిన, కొన్ని వల్నరబుల్ డిసీజెస్ ఉన్నా అటువంటి సమయంలో భాగస్వామి విడాకులు కోరడం అనేది జరుగుతుందండి, విడాకులు అడగొచ్చు. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం
మనకి ఇంపొటెన్సీ అనేది తీసుకుంటే గనక, అంటే పిల్లలు పుట్టకపోవడం అనేది, లేకపోతే కుటుంబ జీవితానికి వాళ్ళు పనికిరారు అని చెప్పేసేసి అంటూ ఉంటారు. అది స్త్రీ కానీ పురుషుడు కానీ కూడా అవ్వచ్చా, లేకపోతే ఒకళ్ళే అవుతారా? ఎవరైనా అవ్వచ్చండి. స్త్రీలకు ఉండే సమస్యలు స్త్రీలకే ఉంటాయి, పురుషులకు ఉండే సమస్యలు పురుషులకు ఉంటాయి. కాబట్టి సంసారానికి పనికి రాలేదు, పనికిరారు అని తెలిసినప్పుడు వాళ్ళని టెస్ట్ చేయించమని చెప్పి, వాళ్ళకి ఒక టెస్ట్కి పంపించమని చెప్పి కోర్టుని కోరడం ద్వారా అది నిరూపితమైతే మాత్రం దాని ద్వారా విడాకుల్ని అడగొచ్చండి. ఓ, అయితే కోర్టు వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఇది నిరూపించడానికి మీరు టెస్టులు చేయించండి, చేసి కోర్టుకు సబ్మిట్ చేయండి, దాని బేసిస్ మీద మేము దీన్ని విచారించడం అనేది జరుగుతుంది అంటారు. అంటే అదొక ఎవిడెన్స్ కింద వాళ్ళు చేస్తున్నారు. రెండోది, ఇప్పుడు డైవర్స్కి వస్తే గనక మనకి బాగా పెద్ద ఏజ్ ఉన్నవాళ్ళు, 60 ఇళ్ళలో ఉన్నవాళ్ళు కూడా వస్తున్నారు. ఇప్పుడు ఆ విషయాలకు వచ్చినప్పుడు వాళ్ళకి సీనియర్ సిటిజన్స్ యాక్ట్లో ఏమన్నా దీని గురించి ఉందా? ఎందుకంటే భార్యాభర్తల సంరక్షణ అనేది, వృద్ధుల సంరక్షణ అనేది ఉంది కాబట్టి దానిలో ఏదైనా ఉందా అసలుకి? ఎందుకంటే ఇప్పుడు వచ్చే డైవర్స్లో వెరీ ఎర్లీ ఏజ్లో కూడా వస్తున్నారు, లేదా 30స్లో అలా వస్తున్నారు, లేదా 60స్లో కూడా వస్తున్నారు. సో అసలు ఈ విషయం పరిష్కారంలో మనకి ఏ ఏ రకమైన చట్టాలు ఉన్నాయి, ఏమి చేస్తే ఇప్పుడున్న సమాజంలో వాళ్ళకి అదొక ఉపశమనంగా ఉంటుంది? విడాకులు కోరుకున్న జంట వాళ్ళు తక్కువ మ్యారేజ్ జరిగి తక్కువ సమయమైనా, లేదా కొన్ని సంవత్సరాల పాటు సంసారం చేసిన వాళ్ళైనా, ఎవరికైనా కూడా ఒకటే పద్ధతి ఉంటుందండి. కాకపోతే మీరు చెప్పినట్టు సీనియర్ సిటిజన్స్కి వచ్చేసరికి ఏ వ్యక్తి అయితే సంపాదన పరులో, అంటే భర్త సంపాదిస్తూ ఉండొచ్చు లేదా పెన్షన్ తీసుకుంటూ ఉండొచ్చు, ఆ టైంలో భార్య నుంచి విడాకులు తీసుకున్నప్పుడు ఆవిడ పోషణ అనేది చేయాల్సిన బాధ్యత భర్తకే ఉంటుందండి. మెయింటెనెన్స్ అనేది ఏ వయసులో అయినా సరే అడగొచ్చు. కాకపోతే సీనియర్ సిటిజన్స్కి వచ్చేసరికి వాళ్ళ పిల్లలు కూడా సంపాదన పనులు అయి ఉంటారు కాబట్టి ఆ సమయంలో వాళ్ళ నుంచి కూడా ఆ స్త్రీ మెయింటెనెన్స్ కోరవచ్చు. భర్త నుంచి కూడా, భర్త సంపాదిస్తున్నా పెన్షన్ తీసుకుంటున్నా అతని నుంచి కూడా మెయింటెనెన్స్ కోరుకోవచ్చండి. డివోర్స్ తీసుకోవడం వల్ల మెయింటెనెన్స్ అనేది ఉండదు అనేది ఏమి ఉండదు, మెయింటెనెన్స్ మెయిన్గా ఇవ్వాల్సిందే అండి. ఇప్పుడు ఒక కేసులో 8 సంవత్సరాలుగా మేమిద్దరం విడిపోయామండి, మేమిద్దరం ఎవరం ఎక్కడున్నాం కూడా తెలియదండి, మేము కోర్టులో కూడా వేసుకోలేదండి అన్నారు. ఎక్కడైనా చట్టంలో అది డీమ్ టు బి డివోర్స్ కింద అది డిక్లేర్ చేయొచ్చా? చేస్తే ఎవరు చేయాలి? 8 సంవత్సరాల నుంచి కలిసి ఉండకపోయినా వాళ్ళు ఈరోజు వెళ్ళి మ్యూచువల్ కన్సెంట్ తోటి విడాకులు తీసుకోవాల్సిందేనండి. చట్టం పరిధిలో, చట్టం ద్వారా వచ్చిన విడాకులకు మాత్రమే విలువ ఉంటుంది. అలా అని చెప్పి బయట ఎన్నో సంవత్సరాలుగా విడిపోయి ఉన్నాము, లేదంటే ఎక్కడో ఒక చోట ఒక అగ్రిమెంట్ రాసుకున్నాము, ఒక కాగితం మీద మేము ఇట్లా విడిపోతున్నాము, విడాకుల పత్రం రాసుకున్నాము కాబట్టి మాకు విడాకులు వచ్చినట్టే అని అనుకోవడం అది భ్రమేనండి. చట్టం ద్వారా మాత్రమే విడాకులు తీసుకోవాలి, అది మాత్రమే చెల్లుబాటు అవుతుంది. తర్వాత మనం భారతదేశంలో రకరకాల మతాలు ఉన్నాయి మనకి. సో అందరికీ ఒకే రకమైన డైవర్స్ చట్టం ఉందా, లేకపోతే ఒక్కొక్క మతానికి ఒక్కొక్క రకమైన చట్టం ఉందా, తేడాలు ఉన్నాయా దీనిలో? పూర్వం అలా ఉండేదండి, కానీ ఇప్పుడు ఏ మతమైనా సరే చట్టం దృష్టిలో అన్ని మతాలు సమానమే, చట్టం అందరికీ ఒకేలా వర్తిస్తుంది, మెయింటెనెన్స్ కూడా ఒకే రకంగా వర్తిస్తుందండి. డైవర్స్ తీసుకున్నప్పుడు మెయింటెనెన్స్ కూడా 125 CRPC కింద ఏ మతానికి సంబంధించిన స్త్రీ అయినా సరే తను చట్టం నుంచి మెయింటెనెన్స్ పొందొచ్చు డివోర్స్ ద్వారా. ఈ మధ్య మన దగ్గరికి ఒకళ్ళు వచ్చారు, మ్యారేజ్ అయింది, సరే వాళ్ళకి పెళ్ళయి ఓన్లీ 9-10 నెలలు మాత్రమే అయింది, ఇప్పుడు డైవర్స్ తీసుకోవాలనుకుంటున్నారు. డైవర్స్లో ఆ అబ్బాయికి ఉన్న ప్రాపర్టీలో 1/3 ఆఫ్ ప్రాపర్టీని ఈ అమ్మాయికి ఇచ్చేటట్లుగా మ్యూచువల్ డైవర్స్ కానీ వాళ్ళు ప్రపోజ్ చేయడం అనేది జరిగింది. సో అలా ఏదన్నా చెయ్యొచ్చా డైవర్స్కి, మ్యూచువల్ డైవర్స్కి పెట్టుకుంటున్నప్పుడు? మ్యూచువల్ డైవర్స్ తీసుకునేటప్పుడు వాళ్ళు పెట్టుకునే కండిషన్స్ అన్నీ MOU రాసుకుంటారండి, మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కింద.
దాంట్లో ఎవరైతే పెళ్లి సమయంలో ఏమేమి కట్న కానుకలు ఇచ్చుకున్నారో లేదంటే ఏదైనా బంగారం రూపంలో ఇచ్చుకున్నవి ఉంటాయి అవన్నిటినీ కూడా తిరిగి ఎవరిది వాళ్ళకి ఇచ్చేసేలాగా ఒక కండిషన్స్ రాసుకోవడం జరుగుతుంది. అందులోనే ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే ఒకవేళ విడాకులు కోరుకుంటున్న వ్యక్తికి ప్రాపర్టీస్ ఉండి అవతల వ్యక్తికి విడాకులు ఇచ్చేయడం అంటే తనకేమీ లేకపోవడం వల్ల కానీ లేదా బ్రతకడానికి ఒకేసారి వన్ టైం సెటిల్మెంట్ కింద మెయింటెనెన్స్ అనేది తీసుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా దాంట్లో ప్రాపర్టీస్ని రాసుకుంటారండి. 50% వరకు కూడా అడగొచ్చు భర్త ఆస్తిలో. అంటే పిల్లలు ఉన్న వాళ్ళ బట్టి, భార్య స్టేటస్ బట్టి, అంటే ఎంప్లాయ్మెంట్ స్టేటస్ బట్టి అడగచ్చు. అవునండి. ఒకవేళ భార్య కూడా ఉద్యోగం చేస్తోంది అనుకో, భర్త కూడా ఉద్యోగం చేస్తున్నాడు, సో ఇలాంటి టైంలో డైవర్స్కి వీళ్ళు అప్లై చేసుకునేటప్పుడు కండిషన్స్ ఎలాంటివి పెట్టుకోవడానికి మనకి చట్టం పరిధిలో ఉంది? మెయింటెనెన్స్కి వేసుకునేటప్పుడు, డివోర్స్ తీసుకున్నప్పుడు భర్త అధిక సంపాదన పరుడై ఉండి భార్య చాలా చిన్న ఉద్యోగం చేసుకుంటూ కుటుంబానికి సరిపడనంత ఆదాయం ఉన్నప్పుడు పిల్లల మెయింటెనెన్స్ కోసం, తన మెయింటెనెన్స్ కోసం కొంత అమౌంట్ని అనేది మెయింటెనెన్స్ కింద అడగొచ్చండి. భార్య ఉద్యోగస్తురాలు అయినా కూడా తన లెవెల్ చాలా తక్కువగా ఉంది కాబట్టి, తన సంపాదన చాలా తక్కువ ఉంది కాబట్టి అది కుటుంబానికి సరిపోదు. అతనితో కలిసి ఉంటే ఆ కుటుంబం ఏ విధమైన ఒక భద్రతతోటి లేదా ఏ విధమైన ఒక లగ్జరీ లైఫ్ను లేదా ఒక స్టేటస్ ఆఫ్ లైఫ్ని లీడ్ చేస్తారు కాబట్టి ఆ లైఫ్నే విడాకుల తర్వాత కూడా పిల్లలు లీడ్ చేయాలి అని అంటే ఎవరి దగ్గర అయితే సంపాదన అధికంగా ఉందో వాళ్ళు మెయింటెనెన్స్ ఇవ్వాల్సి ఉంటుందండి. అంటే స్త్రీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అనే దాని మీద మనకి డైవర్స్ అప్పుడు వాళ్ళకి తర్వాత జీవితాన్ని నడపడానికి ఇచ్చే భృతి కూడా మీరు తెలియజేశారు. చాలా సంతోషం అండి, ఇవాళ చాలా విషయాలు తెలుసుకున్నాం. నమస్కారం అండి.